ఓరులు అంటే అర్థం ఏమిటి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 ఇతరులు. క్వశ్చన్ నెంబర్ 2, తనువు అనగా శరీరం అనే అర్థం, అలుగు అనగా అర్థం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 3 బాణం. క్వశ్చన్ నెంబర్ 3, తగువు లేదా పోట్లాట అనే అర్థాలు వచ్చే పదం ఏది? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ జగడము. క్వశ్చన్ నెంబర్ 4, తడబొర్వక పదాన్ని విడదీయగా? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 1, తడ ప్లస్ ఓర్వక. క్వశ్చన్ నెంబర్ 5, వడలోర్వక ఏ సంధి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 3, ఉత్వ సంధి. క్వశ్చన్ నెంబర్ 6, బాలీసుడు అంటే అర్థం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 3, చెడ్డవాడు. క్వశ్చన్ నెంబర్ 7, జుంటీగలు అనగా అర్థం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 3, తేనెటీగలు. క్వశ్చన్ నెంబర్ 8, విశ్వదాభిరామ ఏ సంధి? విశ్వదాభిరామ ఏ సంధి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 4, సౌందర సంధి. క్వశ్చన్ నెంబర్ 9, అపరాధములు అనగా అర్థము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 2, తప్పులు. క్వశ్చన్ నెంబర్ 10, చోద్యము అనగా అర్థం ఏమిటి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 1, వింత. క్వశ్చన్ నెంబర్ 11, తిక్కన సోమయాజి కాలం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 4, 13వ శతాబ్దం. క్వశ్చన్ నెంబర్ 12, నిర్వచనోత్తర రామాయణం రాసింది ఎవరు? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 2, తిక్కన. క్వశ్చన్ నెంబర్ 13, స్నేహబంధం కథను పంచతంత్రం కథలోని ఏ భాగం నుండి తీసుకోవడం జరిగింది? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 3, హితోపదేశం. క్వశ్చన్ నెంబర్ 14, స్నేహబంధం కథకు మూల రచయిత ఎవరు? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 3, చిన్నయ్య సూరి. క్వశ్చన్ నెంబర్ 15, చెప్పకున్న ఈ పదంలో సంధి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 1, అత్వ సంధి. క్వశ్చన్ నెంబర్ 16, అవునవును ఏ అవునవును పదంలో ఏ సంధి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆమ్రెడత సంధి. క్వశ్చన్ నెంబర్ 17, గొంతు వికృతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 4, కంఠం. క్వశ్చన్ నెంబర్ 18, చిత్రాంగుడు ఏ సంధి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 1, సౌందర సంధి. క్వశ్చన్ నెంబర్ 19, రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధులను ఏమంటారు? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ తెలుగు సంధులు. క్వశ్చన్ నెంబర్ 20, చెప్పకుండా ఈ పదంలో సంధి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 1, అత్వ సంధి. క్వశ్చన్ నెంబర్ 21, మ్రోగిన గంటలు ఈ పాఠం ఏ రూపానికి చెందినది? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 3, గేయ కథ. క్వశ్చన్ నెంబర్ 22, మ్రోగిన గంటలు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్
కరుణశ్రీ జంజాల పాపశాస్త్రి. క్వశ్చన్ నెంబర్ 23, ప్రస్తుత పాఠ్యభాగం ఏ కావ్య సంపుటిలోనిది? ప్రస్తుత పాఠ్యభాగం మృగీల గంటల పాఠ్యభాగం ఏ కావ్య సంపుటిలో ఉన్నది? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఉదయశ్రీ. నది ప్రక్కన ఏమి ఉన్నది? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ గిరి. క్వశ్చన్ నెంబర్ 25, గిరి అంటే అర్థం ఏమిటి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 1, కొండ. క్వశ్చన్ నెంబర్ 26, గుడి గోపురమున గంటలు ఏ రోజున మ్రోగుతాయి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 3, శివరాత్రి నాడు. క్వశ్చన్ నెంబర్ 27, సత్ప్రవర్తన అంటే అర్థం? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 2, మంచి నడవడిక. క్వశ్చన్ నెంబర్ 28, మ్రోగ విపుడు ఏ సంధి? ఈ క్వశ్చన్ యొక్క మ్రోగ విపుడు అనేది ఏ సంధి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఉత్వ సంధి. క్వశ్చన్ నెంబర్ 29, జన సమార్థం అంటే అర్థం? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ జనం ఎక్కువ. క్వశ్చన్ నెంబర్ 30, అమ్మో అనే పదం ఈ క్రింది వాణిలో దేనికి చెందింది? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవ్యయం. క్వశ్చన్ నెంబర్ 31, మ్రోగిన గంటలు పాఠ్యాంశంలో ముసలమ్మకు గాయం ఎక్కడ అయ్యింది? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ నొసటి మీద. క్వశ్చన్ నెంబర్ 32, కోవెలలోకి కేగినారు ఏ సంధి? కోవెలలోకి ఏగినారు ఏ సంధి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎత్వ సంధి. క్వశ్చన్ నెంబర్ 33, ఇప్పటికైనా ఇందులో ఉన్న సంధి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎత్వ సంధి. క్వశ్చన్ నెంబర్ 34, ప్రజలంతా దీనిని విడదీసి వ్రాయండి. ప్రజలు ప్లస్ ఎంత? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 35, ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం. క్వశ్చన్ నెంబర్ 35, ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆగమం. క్వశ్చన్ నెంబర్ 36, నీరవుతుంది ఇందులో ఉన్న సంధి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఉత్వ సంధి. క్వశ్చన్ నెంబర్ 37, ఒక వ్యాకరణ కార్యం నిత్యంగా రావడం, రాకపోవడం, వికల్పంగా రావడం, అన్యా కార్యం రావడం, ఇట్లో ఇట్లా 4 విధాలుగా జరిగితే ఏమంటారు? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 3, బహుళకం. క్వశ్చన్ నెంబర్ 38, అకాలము అనే పదాన్ని విడదీయండి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 2, ఏ ప్లస్ కాలము. క్వశ్చన్ నెంబర్ 39, సడంగములులోని సంధి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ జస్త్వ సంధి. క్వశ్చన్ నెంబర్ 40, పవనందోలోకాలు ఈ క్వశ్చన్లోని సంధి, ఈ పదంలోని సంధి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ విసర్గ సంధి. క్వశ్చన్ నెంబర్ 41, హ్రస్వమై ఉకారానికి ఏమని పేరు? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఉత్తు. హ్రస్వమైన ఉకారానికి ఉత్తు అని పేరు. క్వశ్చన్ నెంబర్ 42, క్రింది వాణిలో ఎడగమ్మ సంధి కానిది? ఈ క్వశ్చన్ యొక్క ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1, నాయనమ్మ, ఆప్షన్ 2, సెలయేరు, ఆప్షన్ 3, మాయమ్మ, ఆప్షన్ 4, పెకల్చి ఎత్త. ఇందులో ఎడగమ సంధి కానిది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ 1, నాయనమ్మ. క్వశ్చన్ 43, ప్రపంచపు అంగడి దీనిలోని సంధి?
ఈ క్వశ్చన్కి ఆన్సర్ పుంపవాదేశ సంధి. క్వశ్చన్ నెంబర్ 44, శ్రీమంతురాలు దీనిలోని సంధి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ రోగగమ సంధి. క్వశ్చన్ నెంబర్ 45, తలుకుంగైదువు దీనిలోని సంధి సరళాదేశ సంధి. క్వశ్చన్ నెంబర్ 46, టక్కు డెక్కులలోని సంధి. టక్కు డెక్కులులోని సంధి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ గసడవాదేశ సంధి. క్వశ్చన్ నెంబర్ 47, రోగగమ సంధిలోని ఆగముగా వచ్చేది ఇర్రె. రోగగమ సంధిలో ఆగముగా వచ్చేది ఇర్రె. క్వశ్చన్ నెంబర్ 48, సింగపు కొదమ పదాన్ని విడదీయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ సింగము ప్లస్ కొదమ. క్వశ్చన్ నెంబర్ 49, వాజ్మయములోని సంధి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనునాసక సంధి. క్వశ్చన్ నెంబర్ 50, గణ ఔషధి పదాన్ని విడదీయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ గణ ప్లస్ ఔషధి, ఆప్షన్ 2. నెంబర్ 26, రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దొత్తలో పాలు తెచ్చింది. దీనిలో గల అలంకారం వృత్యానుపాస అలంకారం. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దొత్తలో పాలు తెచ్చింది. దీనిలో గల అలంకారం ఏంటంటే వృత్యానుపాస అలంకారం. ప్రశ్న నెంబర్ 27, పారు చూచిన పరసేన పారు చూచుచు దీనిలోని అలంకారం. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ యమక అలంకారం. ప్రశ్న నెంబర్ 28, అలంకార సాంప్రదాయ స్థాపకుడు అని ఎవరికి పేరు. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ బామహారుడు. అలంకార సాంప్రదాయానికి స్థాపకుడిగా బామహారుడిని పిలుస్తారు అన్నమాట. ప్రశ్న నెంబర్ 29, వాక్యంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు మరలా మరలా పునరావృతం అయ్యే అలంకారం ఏది. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ వృత్యానుప్రాస అలంకారం. ఒక వాక్యంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు మరలా మరలా పునరావృతం అయితే ఆ అలంకారాన్ని వృత్యానుప్రాస అలంకారం అని పిలుస్తారు మనం. ప్రశ్న నెంబర్ 30, వాడితో చెప్పు చెప్పు తెగకుండా నడవమని దీనిలోని అలంకారం. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ చాకానుప్రాస అలంకారం. ప్రశ్న నెంబర్ 31, నగరా మోగిందా నైగారా దుమికిందా దీనిలోని అలంకారం. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ అంచానుప్రాస అలంకారం. ప్రశ్న నెంబర్ 32, పాదానికి మధ్యలో వచ్చే ప్రాస. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ అంతఃప్రాస. ప్రశ్న నెంబర్ 33, కావ్యానికి అందాన్ని సొగసును కలిగించేవి. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ అలంకారాలు. ప్రశ్న నెంబర్ 34, అతిథికి ఎదురేగి తోడు తెచ్చు తోడిచ్చి క్షేమమడుగు దీనిలోని అలంకారం. ఈ ప్రశ్నకు ఆన్సర్ ముక్త పదగ్రస్తం. ప్రశ్న నెంబర్ 35, చేక అనగా. ఈ ప్రశ్నకు ఆన్సర్ జంట. ప్రశ్న నెంబర్ 36, విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు దీనిలోని అలంకారం వృత్యానుప్రాస అలంకారం. ప్రశ్న నెంబర్ 37, లేమా ధనుజులను గెలవగలేమా దీనిలోని అలంకారం యమకం. ప్రశ్న నెంబర్ 38, దీన జనులకు చేసే సేవ దీనిలోని అలంకారం చాకానుప్రాస అలంకారం. ప్రశ్న నెంబర్ 38, ఉపమానాన్ని సమాన ధర్మంతో కలపడానికి వాడే పదం ఉపమా వాచకం. ప్రశ్న నెంబర్ 40, నల్ల కలవల ఓలే ఉల్లసిల్లెడు నీరు కాసారములో నక్రాలు గాథ దీనిలోని అలంకారం. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉపమా అలంకారం. ప్రశ్న నెంబర్ 41, చేనేత కార్మికులు బట్టల ముళ్ళు యజమానులు దయవర్షం కావాలి దీనిలోని అలంకారం. ఈ ప్రశ్నకు ఆన్సర్ రూపక అలంకారం. ప్రశ్న నెంబర్ 42, సమాన ధర్మం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉత్ప్రేక్ష అలంకారం. ప్రశ్న నెంబర్ 43,
వానజాన చినుకు పూలను చల్లింది. దీనిలోనే అలంకారం. ఈ ప్రశ్నకు ఆన్సర్ రూపక అలంకారం. ప్రశ్న నెంబర్ 44. రైతు ముని వలె తెల్లవారుజామున లేస్తాడు. దీనిలోని అలంకారం ఉపమా అలంకారం. ప్రశ్న నెంబర్ 45. కొలనులోని పువ్వులా అన్నట్లు ఆకాశం నక్షత్రాలు ఉన్నాయి. దీనిలోని అలంకారం. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉత్ప్రేక్ష అలంకారం. ప్రశ్న నెంబర్ 46. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉన్నది. దీనిలోని అలంకారం. ఈ ప్రశ్నకు ఆన్సర్ అతిశయోక్తి అలంకారం. ప్రశ్న నెంబర్ 47. నగర అరణ్య హోరు నరుడి జీవన గోస. దీనిలోని అలంకారం రూపక అలంకారం. మా విడాకులు తెచ్చివ్వండి. దీనిలోని అలంకారం. ఈ ప్రశ్నకు ఆన్సర్ శ్లాస అలంకారం. ప్రశ్న నెంబర్ 49. ఉత్ప్రేక్ష అనగా అర్థం. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఊహ. ప్రశ్న నెంబర్ 50. శివాజీ కళ్యాణ దుర్గాన్ని జయించాడు. వీరులకు సాధ్యము కానిది లేదు కదా. దీనిలోని అలంకారం అర్ధాంతరన్యాస అలంకారం.